వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018 లో ఈ మాయ పేరేమిటో చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొంతం. కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ, పైగా మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ పోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడు నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటోషూట్ పోస్ట్ చేసింది. గ్రీన్ డ్రెస్ లో కావ్య థాపర్ థైస్ అందాల ఆరబోతకు తెరదీసింది. ఆమె పోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఈ పోజుల్లో కావ్యను చూస్తుంటే ఆమె ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టైట్ ఫిట్ పొట్టి డ్రెస్ లో కావ్య థాపర్ అంతలా బోల్డ్ లుక్ లో కవ్విస్తోంది. ఆమె పోజులకు కుర్రాళ్లు ఆగలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజీలతో తమ స్పందన తెలుపుతున్నారు. కావ్య థాపర్ ఇలాంటి పోజుల్లో కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్స్ చేసింది. కథల ఎంపికలో ప్లానింగ్ తో వ్యవహరిస్తే కావ్య టాలీవుడ్ లో స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఏక్ మినీ కథ హిట్ తర్వాత కావ్య థాపర్ కు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.